రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు, ఇంటి పన్నులను, చెత్త పన్నులను వెంటనే రద్దు చేయాలంటూ కర్నూలు నగర పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి కర్నూలు సివిల్ ఫోరం, సిపిఐ పార్టీ నాయకులు మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా పౌర సంక్షేమ సంఘం అధ్యక్షులు నౌషాద్, కర్నూలు సివిల్ ఫోరం కన్వీనర్ ప్రసాద్ శర్మ, సిపిఎం నేత పుల్లారెడ్డిలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లులపై విధించిన ట్రూ అప్ ఛార్జీలను ప్రభుత్వమే భరించాలని, అలాగే ఆస్తి పన్నుపై అమలు చేస్తున్న 196, 197, 198 జీవోలతో పాటు వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. గత 2 సంవత్సరాలుగా కరోనా వల్ల రాష్ట్ర ప్రజలు ఆర్థికంగా నష్టపోయారని, ఇలాంటి పరిస్థితుల్లో ఈ పన్నుల భారం వల్ల ప్రతి కుటుంబంపై ప్రతి నెల 1500 రూపాయల అదనపు భారం పడుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విధించే 120 రూపాయల చెత్త పన్ను గ్రామ వాలంటీర్లకు వేతనాన్ని ఇవ్వాలని సంకల్పించింది అన్నారు. గ్రామాల్లో, నగరాల్లో డెంగ్యూ వ్యాధి పూర్తిగా ప్రబలిపోయిందని, ప్రభుత్వం వాటి నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అధికార ముసుగులో ప్రజలపై అధికార భారం వేస్తే వచ్చే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ మీద ట్రూ ఆఫ్ ఛార్జెస్ను, అలాగే జియో నంబర్ 196, 197, 198 రద్దు చేయాలని కోరుతూ, అలాగే చెత్త పన్ను రద్దు చేయాలని కోరుతూ ఈరోజు పట్టణ పౌర సంక్షేమ సంఘం తరఫున ఈరోజు ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టారు. కరోనాతో ఈరోజు ప్రజలు అల్లాడిపోతుంటే ఇలాంటి భారాలతో దాదాపుగా ప్రతి కుటుంబం మీద దాదాపు 1500 రూపాయల వరకు ప్రతి నెల మళ్ళీ అదనంగా భారం పడే అవకాశం ఉంటుంది. ఈరోజు చెత్త పన్ను ఇంటికి 120 రూపాయలు అంటే 50 ఇండ్లకు ఒక గ్రామ వాలంటీర్ ఉంటే ఆమె జీతం మనమే ఇస్తున్నట్టుగా గ్రామ వాలంటీర్ల జీతం ఒక 50 ఇండ్లకు సంబంధించి కాలిక్యులేట్ చేస్తే 6000 అవుతుంది. 5000 వాళ్ళకి ఇచ్చే జీతం మనమే ఇస్తున్నట్టుగా మారిపోతుంది. కాబట్టి ఈ చెత్త పన్ను ఈరోజు డెంగ్యూ వ్యాధి పట్టణంలో భయంకరంగా వ్యాప్తి చెందింది. డిమాండ్ చేస్తున్నామండి. ఇప్పుడు ఉన్న కేవలము ఒక అధికార ముసుగులో గవర్నమెంట్ ఇప్పుడు ప్రజలపై అధిక భారం వేస్తున్నారండి. దీనికి వెంటనే గవర్నమెంట్ రద్దు చేయకపోతే దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వాలు కూడా ఏం గతి పడిందో మీకు కూడా ఇదే గతి పడుతుంది. మీరు కేవలం ఈ డబ్బుని మీ పార్టీ కోసం ఉపయోగించుకోండి, పార్టీ ఫండ్ కోసం ఉపయోగించుకున్నారు. ఇక్కడ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ దాకా కొంతమంది మినిస్టర్లకు వాళ్ళకి వీళ్ళకి పెట్టుకున్నారు అంతే తప్ప ప్రజలపైన మాట్లాడే ఒక్కడు లేడు. దీనికి మీరు మూల్యం చెల్లించుకోవాల్సింది. పట్టణ పౌర సంఘం తరపు నుంచి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నామండి. కరోనా వచ్చి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వేలాది మంది ప్రాణాలను కాపాడుకొని భయంతో బతుకుతున్నారు ఈ రాష్ట్రంలో. కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి ప్రజలను జోబులు కట్ చేసే పద్ధతిలో పన్నులు ఛార్జీలు పెంచుతూ ఉన్నారు. ఒక పక్క పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచుతూ ఉన్నారు, గ్యాస్ రేట్లు పెంచుతూ ఉన్నారు. రోజు ధరలు పెరిగే పద్ధతి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు తల ఒగ్గి రాష్ట్ర ప్రభుత్వం కూడా చెత్త పైన పన్ను, ఆస్తి విలువ పైన ఇంటి పన్ను, అంటే రేపు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగినప్పుడల్లా ఇంటి పన్నులు పెరిగే ప్రమాదం ఉంది. దానికి తోడు వెనకటి కాలం పాతకాలం నాటి కరెంటు ఛార్జీలు ఈరోజు కట్టమని చెప్పి 3000 కోట్ల రూపాయల భారం ప్రజలపైన వేయడం భయం కాదు. అందుకనే ఆస్తి విలువపై ఇంటి పన్ను వేసే విధానాన్ని రద్దు చేయాలి.